అసలు ఈ మోటు ఏమైపోయాడు? పొద్దున్నీ కనిపించట్లేదు. ఎక్కడున్నావు మోటు? ఈ మధ్య అసలు ఎక్కడికి పడితే అక్కడ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. ఏం చేస్తున్నావు అసలు? ఒక్కసారి వీధి తలుపు తెరిస్తే నీకే అర్థమవుతుంది. కారు చాలా బాగుంది. ఎక్కడిది మోటు ఇది? ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాలని డాక్టర్ జట్కా చేత దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించాను. రా కూర్చో, ఓ లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళొద్దాం. వచ్చి కూర్చో. ఇంత ఖరీదైన కారు ఎలా కొన్నావు? దొంగబళ్ళు అమ్మేవాడి దగ్గర తక్కువ రేటు కొన్నాను. ఆ డొక్కు కార్నే డాక్టర్ జట్కా కొత్తదిగా మార్చేశాడు. అతను ఇందులో చాలా రకాల గ్యాడ్జెట్స్ కూడా అమర్చాడు. కాస్త దిగి బాయ్నెట్ ఓపెన్ చేయి. దిగు చూడు, కారు ఎందుకో స్టార్ట్ అవటం లేదు. సారీ సారీ, ఆ బాయ్నెట్ తెరుస్తానుండు. కాపాడండి 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 కాపాడండి. పత్తులు, ఓయ్ ఏం చేస్తున్నావు? ఓయ్ వద్దు మోటు, ఆగు వద్దు మోటు వద్దు. కళ్ళు కనిపించట్లేదా? ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నిన్ను నేను వదిలిపెట్టను. వద్దు. థ్యాంక్ యూ, ఫ్రెండ్షిప్ డే రోజున చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఈ కారు వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఏమిటో. సారీ మిత్రమా, పొరపాటు జరిగిపోయింది. నువ్వేం భయపడకు, ఈ కారు వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ కారును ఎవరు దొంగిలించకుండా ఉండడానికి సెక్యూరిటీ గాడ్జెట్స్ ఉన్నాయి. ఇదిగో ఇది సీటు ఇజెక్ట్ చేసే బటన్. ఒక్కసారి బటన్ నొక్కితే కూర్చున్న దొంగతో సహా సీటు గాలిలోకి ఎగిరిపోతుంది. ఈ బటన్ నొక్కడం వల్ల కారులో ఏ సీటు ఇజెక్ట్ అయ్యి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. నాదా నీదా? అరే ఆ విషయం అడగటం మర్చిపోయాను. ఆ ఉండి చూద్దాం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నన్ను ఏకంగా పైకి పంపేయాలని ప్లాన్ చేసావా ఏంటి? ఆపు కారు, ఆపు ఇప్పుడే, వెంటనే ఆపు. సారీ డాక్టర్ జట్కా టాప్ లో దారి ఏర్పరచడం మర్చిపోయినట్టున్నాడు. దయచేసి నన్ను క్షమించు. పతులు, ఫ్రెండ్షిప్ డే రోజున కూడా ఎందుకు నా మీద కోపడుతున్నావు? శాంతించు. నీకు తెలుసా పతులు, నేను నీ సేఫ్టీ కోసం ఇందులో ఇంకా చాలా రకాల గ్యాడ్జెట్స్ పెట్టించాను. ఒకవేళ ఇందులో ఇజెక్షన్ బటన్ పనిచేయలేదనుకో, ఇంకో బటన్ నొక్కే ఎంత కిరాతకుడి చేతిలో ఉన్న కత్తి అయినా రివాల్వర్ అయినా కింద పడిపోతుంది. దయచేసి ఇక్కడ ఉన్న ఏ బటన్ ని నొక్కి చూపించకు. చేసిన నిర్వాహకం చాలు, ఇంటికి వెళదాం పద. ఒక్కసారి అన్ని చూడు పతులు, నీకు నచ్చుతాయి. సరే నేను ఏ బటను నొక్కను, నువ్వే నీ చేత్తో ఈ బటన్ని ఇలా నొక్కి చూడు. అరే అదేమిటి, ఏమైపోయి పతులు? తన కోసం కష్టపడి ఇంత మంచి బహుమతి తెస్తే చెప్పా పెట్టకుండా వెళ్తాడా? ఎక్కడున్నా సరే పట్టుకుంటా. డాక్టర్ జట్కా, చింగం గారిని వెంట పెట్టుకుని రా త్వరగా. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు మోటు, ఆగు. సార్ బ్రేక్ ఫెయిల్ అయింది, ఆపడం నా వల్ల కావటం లేదు. ఏంటి పోటు, అసలు ఏం జరిగింది? హఠాత్తుగా పతులు డిక్కీలో ఎలా ఇరుక్కుపోయాడు? ఏమిటి, పతులు డిక్కీలో ఉన్నాడా? తను డిక్కీలోకి ఎలా వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు. నేను ఈ బటన్ ని నొక్కమని చూపించాను అంతే. పతులు డిక్కీలోకి ఎలా వెళ్ళాడో ఇప్పుడు నాకు అర్థమైంది.
వెల్కమ్ డాక్టర్ జట్కా, మీ రాక కోసమే ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది మిత్రమా, ఇది నా బాధ్యత అంతే. అయితే నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలిగా. తీసుకో. మోటు స్టాప్ స్టాప్ ఆగు. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. అయ్యమ్మా ఏమిటిది? అయ్యో అయ్యో అయ్యో, స్టాప్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఇది నొక్కితే కారు ఆగుతుందేమో. అయ్యమ్మా అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏంటి బోటు, నువ్వు ఆ బటన్ ఎందుకు నొక్కావు? అది శత్రువులను అంతం చేయడానికి వాడే మిస్సైల్ బటను. కాపాడండి, పైన ఉన్న వాళ్ళైనా కింద ఉన్న వాళ్ళైనా ఎవరైనా నన్ను కాపాడండి. ఇప్పుడు ఏం చేద్దాం? సారీ సారీ, నేను చేసిన పని వల్ల సింగోన్ డైరెక్ట్ గా పైకి పోతాడేమోనని భయంగా ఉంది. చింగం గారు ఒంటరిగా పరలోకానికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు, మనల్ని వెంబడిస్తున్నారు. పరిగెత్తండి. చింగ గారు ఇక్కడదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి వెళ్ళిపోండి. అయ్యమ్మా డైరెక్షన్ చేంజ్ చేయడం నా వల్ల కాదు, దీనికి స్టీరింగ్ వీల్ లేదు, ఇది ఎటు వెళ్తే నేను అటే వెళ్ళాలి. అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఏమిటి, కారు గాలి ఎగురుతా? ఇది ఎగరడం లేదు, ఊరికే రాకెట్ పైకి వెళ్తోంది అంతే. పైకి వెళ్ళడమే కానీ కిందకి వెళ్ళే ఏర్పాటు చేయలేదు, క్రాష్ ల్యాండింగ్ అవ్వాల్సిందే. ఇలాంటి తొక్కలో గిఫ్ట్లు ఇచ్చి ఫ్రెండ్షిప్ డే రోజున ప్రాణాల మీదకు తెస్తారా? ఏ గిఫ్ట్లు లేకుండానే నా జీవితం హ్యాపీగా సాగిపోయింది. డాక్టర్ జట్కా కాపాడు, భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. చింగం గారు దయచేసి మమ్మల్ని వెంబడించడం ఆపండి, మేమేమీ నేరస్తులం కాదు కదా, ఎందుకు ఊరికే మమ్మల్ని వెంబడిస్తున్నారు? చింగం గారు కాపాడండి, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, మమ్మల్ని మీరు కాపాడి తీరాల్సిందే. పైకి లాగు. కాపాడండి. ఈ మిసైల్ బారీ నుండి తప్పించుకుని ప్రాణాలు ఎలా దక్కించుకోవాలని మేం తంటాలు పడుతూ ఉంటే నువ్వు మా వెనకే వస్తావేంటి? ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే వంతు నాది, ఆ తర్వాత హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుందాం. పారిపో మోటు పారిపో, ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ ఇవ్వడానికి నేనే వస్తున్నాను. Ha 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 ha